హలో అండి, ఈరోజు మేము ఎగ్ పులావ్ తయారు చేస్తున్నాము. ఎలా చేస్తున్నామో చూడండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, స్ట్రెంగ్త్ ఫుడ్ కూడా. పొయ్యి వెలిగించి బాండి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఎగ్ ముందుగా వేయించుకోవాలి. లైట్గా ఎగ్స్ కూడా వేయించుకోవాలి. నూనె బాగా వేడెక్కిందండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఆ ఆయిల్లో. 1/2 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్, అది కొంచెం వేగినాక ఎగ్స్ యాడ్ చేసుకుంటూ పోవాలి. అలా ఎగ్స్ని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిందాక వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అలా కలుపుకుంటూ ఎగ్స్ కలర్ మారిందాక వేయించుకోవాలి. ఆ సాల్ట్ కారం కూడా ఎగ్స్కి బాగా పడతాయి. ఎగ్స్ దోరగా వేగినాయండి. ఇవి తీసి పక్కన పెట్టుకొని బిర్యానీ ప్రాసెస్ని స్టార్ట్ చేసుకోవాలి. గిన్నె పెట్టుకొని బిర్యానీ రైస్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దామండి. 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాము. 3 టేబుల్ స్పూన్లు నెయ్యి కూడా యాడ్ చేసుకుంటున్నాము. లవంగ యాలకులు వేసామండి, అవి కూడా వేగాలి. తర్వాత 2 ఉల్లిపాయ ముక్కలు 4 పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. రెండు టేబుల్ స్పూన్లు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి. సరిపడా పుదీనా కూడా యాడ్ చేసుకొని వేయించుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసి ఆ నూనెలో బాగా వేయించుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ కారం అండి వేసుకొని బాగా కలుపుకోవాలి. హోల్ గరం మసాలా పౌడర్ కూడా 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవాలండి. బాగా స్పైసీగా ఉంటుంది రైస్ ఇది వేసుకుంటే. మొత్తం గ్రైండ్ చేసి పెట్టుకున్నది అది హోల్ గరం మసాలా. 1 గ్లాసు రైస్కి 2 నీళ్లు చొప్పున 3 గ్లాసులు రైస్ తీసుకున్నామండి. 6 గ్లాసులు వాటర్ పోస్తున్నాం. ఈ వాటర్ బాగా ఈ ఎసరు బాగా తెల్లినాక బియ్యం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడే తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఎసరు బాగా తెరులుతున్నాయండి, బియ్యం యాడ్ చేసుకోవాలి. రైస్ అంతా వేసుకున్నాక ఒకసారి బాగా కలిపి బియ్యం రైస్ ఉడికిందాక మూత పెట్టుకోవాలి. ఇప్పుడు అన్నీ పుదీనా కొత్తిమీర బ్రౌన్ కలర్లో వేయించుకున్న ఆయనను కూడా వేసుకోవాలి. ఫైనల్గా ఎగ్ కూడా వేసుకొని రైస్ని దమ్ చేసుకోవాలి. ఫైనల్గా దీంట్లో మేము కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు, వేయించిన ఉల్లిపాయ తరుగు, అలాగే ఎగ్స్ కూడా వేసుకున్నాము. వేయించిన ఎగ్స్ కూడా వేసుకున్నాము. ఇప్పుడు ఇదంతా 10 నిమిషాలు దమ్ అవ్వాలి. ఎగ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. కొంచెం పుదీనాతో గార్నిష్ కూడా చేస్తున్నాము చూడండి. ఈ విధంగా చేసుకోండి. దీంట్లోకి ఏ కుర్మా అయినా బాగుంటుంది. బంగాళదుంప కుర్మా అయినా, ఆనియన్ కుర్మా అయినా, చికెన్ మటన్ ఏదైనా బాగుంటుందండి. మీరు కూడా ఇలా చేసుకొని మీ అమూల్యమైన అభిప్రాయాలను పెట్టండి మా ఛానల్ యూనిక్ ఐడియాస్ తెలుగులో. థ్యాంక్ యూ.